Namaste Nidoja, welcome to 30 by 60 Bulletin Amundga Headlines. కాసేపట్లో ఏపీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గెలుపు కోసం వ్యూహాలు సిద్ధం చేసుకున్న టీడీపీ వైసీపీ ఉత్తరప్రదేశ్ సీఎం అభ్యర్థిపై వీడని ఉత్కంఠ ఆసుపత్రిలో బీజేపీ స్టేట్ చీఫ్ కేశవ ప్రసాద్ మౌర్య హైదరాబాద్ లో ఐదుగురు బాలికల అదృశ్యం తల్లిదండ్రుల్లో టెన్షన్ నాలుగు పోలీస్ బృందాల గాలింపు బెంగాల్ నుంచి ఒరిస్సా వరకు అల్పపీడన ద్రోణి 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వానలు రాంచీ టెస్ట్లో మెరుగ్గా ఆడుతున్న ఆసీస్ వికెట్ల వేటపై దృష్టి పెట్టిన టీమిండియా ఏపీలో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఇవాళ జరగనున్నాయి 9 స్థానాల్లో 6 ఏకగ్రీవంగా గెలుచుకున్న టీడీపీ నెల్లూరు కడప కర్నూలు స్థానాల్లో అభ్యర్థులను బరిలోకించింది నెల్లూరులో వాకాటి నారాయణ రెడ్డి కడపలో బీటెక్ రవి కర్నూలులో శిల్పా చక్రపాణి రెడ్డి బరిలో ఉన్నారు అటు వైసీపీ నుంచి నెల్లూరులో ఆనంద్ విజయకుమార్ రెడ్డి కడపలో వైఎస్ వివేకానంద రెడ్డి కర్నూలులో గౌరవ వెంకట రెడ్డి బరిలో ఉన్నారు కౌంటింగ్ ఈ నెల 20న జరగనుంది స్థానిక సంస్థల కోటాలో కడప కర్నూలు నెల్లూరు జిల్లాల్లో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి టీడీపీ వైసీపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అధికారులు కూడా ఆరెంజ్ లోనే జాగ్రత్తలు తీసుకుంటున్నారు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు మరోవైపు ఈ నెల 9న వాయిదా పడ్డ హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాల శాసనమండలి ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నిక ఈ నెల 19న నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి కడప జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీనాథ్ లైవ్ లో అందిస్తారు లక్ష్మీనాథ్ ఓవర్ టు యూ స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి కడప స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది జిల్లా వ్యాప్తంగా 840 మంది ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా కడప జమ్మలమడుగు రాజంపేట డివిజన్ కేంద్రాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు మొత్తం 300 జమ్మలమడుగు కడప రాజంపేటలో అత్యంత పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు మొత్తం 4000 మంది పోలీస్ సిబ్బంది ఈ ప్రాంతాల్లో పహరా కాస్తున్నారు మోహరించారని చెప్పవచ్చు మొత్తం పోలీసుల కనుసన్నల్లోనే అన్ని కేంద్రాలు విక్షిప్తమై ఉన్నాయి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు అలాగే ఓటర్లను శాంతియుతంగా ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి సత్యనారాయణ తెలిపారు అలాగే కర్నూలు డీఐజీ ఆధ్వర్యంలో అత్యంత పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్నిక కీలకం కావడంతో ప్రతిష్టాత్మకం భావిస్తున్నటువంటి ఇరు పార్టీలు అనేక సందర్భాల్లో ఘర్షణలకు కిడ్నాప్లకు పాల్పడిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా ఈ ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది అలాగే రెండు పార్టీలు అధికార తెలుగుదేశం పార్టీతో పాటు ప్రతిపక్ష వైసీపీ పార్టీ కూడా ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది ముఖ్యంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ఇక్కడ ఓటు హక్కును నమోదు చేసుకోవడం జరిగింది స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలోని 10 మంది ఎమ్మెల్యేలతో పాటు 2 ఎంపీలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు వీరికి కూడా ఓటు హక్కు కల్పించడం జరిగింది ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి జమ్మలమడుగులోని పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇప్పటికే ఆయన పులివెందులు చేరుకున్న నేపథ్యంలో
ఈ ఎన్నికల ప్రక్రియపై జిల్లా నాయకులతో పాటు స్థానిక సంస్థల ప్రతినిధులతో ఆయన సమావేశమై వ్యూహాలను చర్చించిన తర్వాత జమలమడుగు పోలింగ్ కేంద్రానికి వచ్చి మధ్యాహ్నం సమయంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ఉత్కంఠ రేపుతున్న కడప స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పోలింగ్ ప్రక్రియ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. యూపీ ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు సీఎం ఎవరో తేల్చే పనిలో బీజేపీ నిమగ్నమైంది. ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యేలు ఇవాళ సమావేశమై శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు. త్రివేంద్ర సింగ్ రావత్ కు ఎక్కువగా అవకాశాలున్నట్టు తెలుస్తోంది. రేపు ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాటు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. మరోవైపు యూపీ సీఎం రేసులో ఆశావహులు ఎక్కువగా ఉండటంతో ఇంకా ఓ స్పష్టత రాలేదు. రేపు యూపీలో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఏపీలో ఇవాళ పదో తరగతి పరీక్షలు మొదలు కానున్నాయి. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు విద్యాశాఖ అధికారులు. మొత్తం 2931 కేంద్రాల్లో ఎగ్జామ్స్ జరగనున్నాయి. 628081 మంది విద్యార్థులు 10th ఎగ్జామ్స్ కు హాజరవుతున్నారు. పరీక్ష కేంద్రాలను తనిఖీ చేయడానికి 156 ఫ్లయింగ్ స్క్వాడ్స్ ను ఏర్పాటు చేశారు. ఉదయం 8:45 విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. ఏప్రిల్ 1వ తేదీతో పరీక్షలు ముగుస్తాయి. పోలవరంపై ఏపీ అసెంబ్లీలో మాటల యుద్దం జరిగింది. సీఎం విపక్ష నేతల మధ్య వాద ప్రతివాదనలు జరిగాయి. పోలవరం ఘనత మాదంటే మాదంటూ ఒకరిపై మరొకరు పైచేయి సాధించే ప్రయత్నం చేశారు. ప్రత్యేక ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై కృతజ్ఞతలు తెలుపుతూ సీఎం ప్రకటన చేయడం వాడివేడి చర్చకు దారితీసింది. జగన్ వ్యాఖ్యలకు మంత్రులు ధీటుగా కౌంటర్ ఇచ్చారు. చివరకు వైసీపీ సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టి నినాదాలు చేస్తుండగానే కేంద్ర కేబినెట్ కు ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానాన్ని ఆమోదించింది సభ. వైసీపీ ఎమ్మెల్యే రోజా అసెంబ్లీలో కొనసాగుతారా, మళ్లీ ఏడాది సస్పెన్షన్లో ఉండిపోతారా? ఇది తేలాలంటే సోమవారం వరకు ఆగాల్సిందే. ఆమెను మరో ఏడాది పాటు సస్పెండ్ చేయాలంటూ ప్రివిలేజ్ కమిటీ సిఫార్సు చేసినా ఏపీ అసెంబ్లీ ఇవాళ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఓవైపు ఈ వ్యవహారంపై ఉత్కంఠ కొనసాగుతుండగానే టీడీపీ ఎమ్మెల్యే అనిత రోజా మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. రోజాను అడ్డుకోలేకే ప్రభుత్వం సస్పెన్షన్ పొడిగింపు చర్యలు తీసుకుంటోందన్న విమర్శలను ఆమె కొట్టిపారేశారు. ఇందిరాపార్క్ ధర్నా చౌక్ తరలింపు నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని అఖిలపక్షం ప్రజాసంఘాల నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ గవర్నర్ నరసింహన్కు కంప్లైంట్ చేశారు. కేసీఆర్ నియంతృత్వ పోకడతో నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. సమస్యలు చెప్పుకోవడానికి ఉన్న వేదికను ఎట్టి పరిస్థితుల్లోనూ తరలించవద్దని విజ్ఞప్తి చేశారు. గవర్నర్ను కలిసిన వారిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎల్ రమణ, కె లక్ష్మణ్, చాడ వెంకటరెడ్డి, మందకృష్ణ మాదిగా పలు ప్రజాసంఘాల నేతలు ఉన్నారు. ఏపీ ప్రభుత్వం ప్రజలను మరోసారి మోసం చేసిందని విమర్శించారు సిపిఐ కార్యదర్శి కె రామకృష్ణ. రాష్ట్రం అప్పుల్లో ఉంటే అంత భారీగా బడ్జెట్ పెట్టాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రశ్నించారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో జరిగిన సామాజిక న్యాయ శంఖారావంలో రామకృష్ణ పాల్గొన్నారు. బడ్జెట్ అంతా బడాయి బడ్జెట్గా ఉందని విమర్శించారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల కోసం ఆశ పెట్టుకున్న వారికి హైకోర్టు షాక్ ఇచ్చింది. వీటి కోసం ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ కూడా రద్దు చేసింది. వారసత్వం పేరుతో ఉద్యోగాలు కట్టబెట్టడం సమంజసం కాదని అభిప్రాయపడిన ధర్మాసనం అనారోగ్య కారణాల వల్ల తప్ప వారసత్వంగా ఉద్యోగం ఇవ్వడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అయితే ఈ తీర్పుపై రివ్యూ వేసిన సీఎం సుప్రీంకోర్టులో దీనిపై న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. కొందరు ఉద్దేశపూర్వకంగా కోర్టుకెళ్లారని ఆరోపించారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగ నియామకాలను సవాల్ చేస్తూ గోదావరిఖనికి చెందిన సతీష్ కుమార్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. 30,000 వారసత్వ ఉద్యోగాల వల్ల తమకు అవకాశాలు రావంటూ పిటిషన్లు పేర్కొన్నాడు. ప్రభుత్వ నిర్ణయం వల్ల నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం వారసత్వ ఉద్యోగాల నియామకాల కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ను కొట్టివేసింది. సింగరేణిలో చిచ్చు రేగుతోంది. అటు వారసత్వ ఉద్యోగాలు, ఇటు ఎన్నికల వ్యవహారం చినికి చినికి గాలివానలా మారుతోంది. హైకోర్టు తీర్పుతో విపక్షాలు సర్కార్ తీరును తప్పుపడుతున్నాయి. ప్రభుత్వ వాదన సరిగా లేదంటూ బీజేపీ టీఆర్ఎస్ను దోషిగా చూపించే ప్రయత్నం చేసింది. దీంతో కమలనాథులపై గులాబీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిటిషన్ వేసిన వ్యక్తి కోదండరాం సంబంధికుడని, ఈ వ్యవహారం వెనుక బీజేపీ ప్రతిపక్షాల హస్తం ఉందని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది.
నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ నియమించనున్నట్టు తెలుస్తోంది. తొలి నుంచి టీఆర్ఎస్ లో పనిచేసిన కుమ్మరి సామాజిక వర్గ నేతను ఎంపిక చేయనున్నట్టు సమాచారం. అలాగే బీసీ కార్పొరేషన్ చైర్మన్ నియామకంపై సీఎం ఇప్పటికే మంత్రాలు చెప్పారు. దీంతో ఒకటి రెండు రోజుల్లోనే ఎంబీసీ బీసీ కార్పొరేషన్ చైర్మన్లను ప్రభుత్వం ప్రకటించడం ఖాయమనే వాదన వినిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవ దూరంగా ఉందన్నారు సీఎల్పీ నేత జానారెడ్డి. వ్యవసాయంలో వృద్ధి రేటు తగ్గుకుంటూ వస్తోందన్నారు. ఉత్పత్తి విస్తీర్ణం గణనీయంగా తగ్గుతున్న విషయాన్ని లెక్కలు చెబుతున్నాయని వివరించారు. అప్పులను అభివృద్ది కోసమే ఉపయోగించాలని సూచించారు జానారెడ్డి. భూమా నాగిరెడ్డి మృతితో ఖాళీ అయిన నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక ఏకగ్రీవమయ్యేలా చూడాల్సిన బాధ్యత జగన్పై ఉందన్నారు టీడీపీ జిల్లా ఇన్ఛార్జి వల్లరామయ్య. గతంలో ఉన్న సంప్రదాయాన్ని పాటించాలని కోరారు. శోభానాగిరెడ్డి మరణం తర్వాత ఆళ్లగడ్డలో అఖిల ప్రియ ఏకగ్రీవ ఎన్నికకు టీడీపీ సహకరించినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు నంద్యాలలో అభ్యర్థిని నిలబెడతామని జగన్ చెప్పడాన్ని తప్పుపట్టారు వరలరామయ్య. చిత్తూరులోని గంగనపల్లె మిట్టూరు డివిజన్ల ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఈ నెల 20 నుంచి 23 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఏప్రిల్ 9 పోలింగ్, 11 కౌంటింగ్ నిర్వహిస్తారు. ఫలితాల అనంతరం ఏప్రిల్ 15 మేయర్ను ఎన్నుకుంటారు. మేయర్ అనురాధ హత్యతో 33వ డివిజన్కు, కార్పొరేటర్ మృతితో 38వ డివిజన్కు ఈ ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మేయర్ అనురాధ హత్య తర్వాత ఆ స్థానం 7.5 ఖాళీగా ఉంది. దీనిపై స్థానిక నేతలు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వహణకు సిద్దమైంది ప్రభుత్వం. నల్గొండ జిల్లా దేవరకొండలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు మంత్రి జగదీష్ రెడ్డి. టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరైన మంత్రి దేవరకొండ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో సభ్యత్వం నమోదు చేయించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో తొలి సభ్యత్వాన్ని స్థానిక ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, జిల్లా పరిషత్ చైర్మన్ బాలు నాయకులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొన్నారు. రోడ్ల మరమ్మతులు చేయకపోవడంతో విశాఖలో ప్రతిపక్షాలు ఆందోళన బాటపట్టాయి. మాజీ ఎమ్మెల్యే కర్ణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో రహదారులు బాగు చేయాలని డిమాండ్ చేస్తూ పాదయాత్ర నిర్వహించారు. రావికమతం మండలం తోటకూరపాలెం నుంచి సీతయ్యపేట వరకు నిర్వహించిన పాదయాత్రలో స్థానికులు భారీగా పాల్గొన్నారు. వేసవి ఎండల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేశారు తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఎస్పీ సింగ్. సచివాలయంలో వేసవి ఎండలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎస్ ఏప్రిల్ జూన్ మధ్యకాలంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావాల్సిన హెచ్చరించారు. 2016 వడదెబ్బతో 324 మంది మృతి చెందారని గుర్తు చేశారు. ఆ మరణాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మధ్యాహ్నం వేళ కార్మికులు ఎండలో ఉండకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.